మీడియా సోదరులందరికీ నమస్కారం. October 13, 2021 నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. అక్టోబర్ టెన్త్ ఎలక్షన్ రిజల్ట్స్ కొన్ని ప్యానెల్కి డిక్లేర్ అయింది. October 11th పూర్తిగా డిక్లేర్ అయింది. 13th ఛార్జ్ తీసుకున్నాం మేము. థ్యాంక్స్ టు ద మీడియా అండ్ థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక స్టేట్ ఎలక్షన్స్ రెండు స్టేట్ ఎలక్షన్స్ లాగా పోరాపోటీగా జరిగింది. యాక్చువల్గా అయితే ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిన దానికి మేము మీడియా ముందు వచ్చి మాట్లాడకూడదు. ఇది మా కుటుంబం, మీ అందరం ఏం చేసుకున్నాం అనేది మేము మాకు మేము మాట్లాడుకోవాలి. మా అచీవ్మెంట్స్ సైలెంట్గా ఉండాలి. కానీ నేను పోటీ చేసిన ఎలక్షన్స్ చేసిన నాయిస్ చాలా లౌడ్. సో ఎంత చేసినా మేము 1 ఇయర్ సైలెంట్గా పనిచేసి అందరికీ చెప్పాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ని ఓన్ చేసుకున్నారు. సో ఈ టర్మ్ ప్రతి ఒక్కరికి జవాబుదారిలాగే నేను భావిస్తున్నాను. ఒక్క మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకే కాకుండా కొన్ని విషయాల వరకే. మేనిఫెస్టోలో మేము ఎలక్షన్స్ అప్పుడు ఏమేమి ప్రామిసులు చేశామో వాటిల్లో 90% క్లియర్ అయిపోయింది. ఇంకా అందరికీ చాలా ఫేవరెట్ టాపిక్ మా బిల్డింగ్, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. నా మొత్తం ప్రెజెంటేషన్ కరెక్ట్గా ఒక 7-8 మినిట్స్లో అయిపోద్ది. ఫస్ట్, ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి అవకాశాలు కావాలి అని నేను ప్రామిస్ చేశాను ఆ రోజు. ఆ అవకాశాల కోసం మేము ఫస్ట్ తీసుకొచ్చిన బుక్, అవకాశాల కోసం బుక్ ప్రింట్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ప్రతి సీనియర్ ప్రొడ్యూసర్స్ని, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర ఈ బుక్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ ప్రింటింగ్ దగ్గరించి ఎవ్రీథింగ్ గౌతమ్ రాజు గారి కింద జరిగింది. ఆయనే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్కి ఆయనే ఇన్ఛార్జ్. ఆయనే ప్రతి ఒక్క ప్రొడక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈ బుక్ వేయడం వల్ల ఆల్రెడీ 10 మందికి అవకాశాలు వచ్చాయి అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తాయి. సోషల్ మీడియా యాప్ రెడీ చేస్తున్నాం, సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తాం. అది ప్రతి ప్రొడక్షన్ హౌస్కి అది యాక్సెస్ ఉంటుంది. కొత్తగా వచ్చిన నటీనటులకు కూడా దాంట్లో ఉంటారు. అండ్ ఇది ప్రతి యాక్టర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రొడక్షన్ హౌస్లో ఏ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఏమి డిస్కషన్లో ఉన్నాయి, దానికి ఇన్ఛార్జ్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళందరితో కూడా వీళ్ళెళ్ళి మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరగబోతుంది. ఇది భారతదేశంలో ఎక్కడ ఏ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ లేదు. ఫస్ట్ మన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్, నాకు చాలా దగ్గర ఉన్న పాయింట్ ఇది, ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్, మహిళల సంరక్షణ కోసం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ఆడపడుచులకి అండగా ఉంటుంది. మేము ఎస్పెషల్లీ ఈ టర్మ్లో విశాఖ రూల్స్ని తీసుకొని మేము ఒక హై పవర్ కమిటీని తయారు చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ గారిని అడ్వైజర్గా తీసుకుంటూ మేము ఒక కమిటీ ఏర్పరిచి దాంట్లో ఎనీ గ్రీవియన్సెస్ ఉమెన్కి, ఒక షూటింగ్లోనే కాకుండా బయట కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి అండగా ఉండడానికి ఈ కమిటీ ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, మెంబర్షిప్.
దీనికి ముందు నా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా నేను చెప్పాను, ఉన్న 900 చిల్లర సభ్యత్వంలో సభ్యుల్లో దాంట్లో ఆల్మోస్ట్ అసలు యాక్టర్లు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20-25% యాక్టర్స్ కాని వాళ్ళు మెంబర్స్ అయి ఉన్నారు దీనికి ముందున్న లూప్ హోల్స్ ద్వారా. ఈసారి మెంబర్షిప్ని చాలా స్ట్రిక్ట్ చేసేసాం. నటులు అన్న వాళ్ళు మాత్రమే మెంబర్స్ కావాలి. మిగతా వాళ్ళకి వేరే 24 క్రాఫ్ట్స్లో వేరే అసోసియేషన్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ కాకుండా మిగతా అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ నటులే ఉండాలి అనే ఉద్దేశంతో మెంబర్షిప్ స్వర్గీయ కృష్ణరాజు గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేశాం. ఈ మెంబర్షిప్ ఇప్పుడు మొత్తం ఫుల్ ప్యానల్ మాది ఉందన్న మాత్రాన అంత ఏకగ్రీవంగా నేను అనుకునేది జరగట్లేదు. చాలా మా ఈసీ మీటింగ్స్లో అర్చుకున్న సంగతులు ఉన్నాయి. నాతో ఏకీభవించకుండా మా మెంబర్లు అగెనిస్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేమందరం ఒకే ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాం. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసమే పనిచేస్తున్నాం. మాకు ఇది ఒక ఉద్యోగం. మమ్మల్ని ఎన్నుకునింది అందరికీ ఉద్యోగం చేసి పెట్టి, మాకు ఒక ఉద్యోగం ఇది, ఇది మేము చేసి పెట్టాలి. ఇట్ ఈస్ నాట్ అ సర్వీస్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అందుకే లైఫ్ మెంబర్ కావాలంటే ఒక హీరో అయినా సరే హీరోయిన్ అయినా సరే మినిమం 2 సినిమాలు నటించుండాలి. అది రిలీజ్ అయి ఉండాలి. థియేట్రికల్లో అయినా సరే, ఇప్పుడు కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా సరే. ఒక్క యూట్యూబ్ను మాత్రం మేము కన్సిడర్ చేయట్లేదు. మిగతా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్స్ మినిమం 2 సినిమాలు అయితే మేము వాళ్ళకి లైఫ్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అసోసియేట్ మెంబర్ అదే కానీ సపోజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మినిమం 10 సినిమాలు చేసి ఉండాలి. 2 నిమిషాలు ప్రతి సినిమాలో మినిమం డైలాగ్ ఉండాలి అండ్ 5 మినిట్స్ స్క్రీన్ స్పేస్. అంతేగాని 10 నిమిషాలు అరగంట సేపు ఒక హీరో వెనకానో లేకపోతే ఒక విలన్ వెనకానో నిలబడితే వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ రాదు. దే మస్ట్ బీ అ డైలాగ్ స్పోకెన్ రూల్. ఇది బాగా స్ట్రింజెంట్ చేశాం. అసోసియేట్ మెంబర్గా ఎవరైనా వచ్చు. వాళ్ళకి మేము తగ్గించి దీనికి ముందు టెంపరీ మెంబర్షిప్ అనేవారు, ఆ మాట తీసేసి అసోసియేట్ మెంబర్గా తీసుకుంటున్నాం. లైఫ్ మెంబర్ అన్న వాళ్ళకి, లైఫ్ మెంబర్ అయిన కొత్తగా అసోసియేట్ మెంబర్గానే లైఫ్ మెంబర్ అయితే 5 సంవత్సరాలు లైఫ్ మెంబర్గా ఉండిన తర్వాతే వాళ్ళందరికీ ఓటు హక్కు వస్తుంది. అంతేగాని ఇమ్మీడియట్గా ఓటు హక్కు రాదు. అసోసియేట్ మెంబర్కి ఓటు హక్కు లేదు. ఇది ఓన్లీ లైఫ్ మెంబర్స్కి. లైఫ్ మెంబర్ అయిన వెంటనే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అసోసియేట్ మెంబర్కి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అసోసియేట్ మెంబర్ డబ్బులు కట్టి మాకు వచ్చిన మంచి స్కీమ్లో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ మెంబర్కిను అలాగే అసోసియేట్ మెంబర్కిను అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అసోసియేట్ మెంబర్కి మా ఉంది అన్న భరోసా కలిగిస్తాం మేము. వాళ్ళు ఏ సినిమా చేసినా, ఈ మధ్య షూటింగ్లో ఆపివేయడం జరిగింది, మీరందరూ చూశారు.